జకర్య 5వ అధ్యాయము 1వ వచనము. నేను మరల తేరిచూడగా ఎగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడెను. 2వ వచనము. నీకేమి కనబడుచున్నదని అతడు నన్నడుగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడుచున్నదంటిని. 3వ వచనము. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. 2వ ప్రక్కను వ్రాసియున్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. 4వ వచనము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేనే దాని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోను, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయువారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని, వాటి దూలములను, రాళ్లను నాశనము చేయును. 5వ వచనము. అప్పుడు నాతో మాటలాడుచున్న దూత బయలువెళ్ళి, నీవు నిదానించి చూచి యువతలకు వచ్చునదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా, 6వ వచనము. ఇదేమిటి అని నేనడిగితిని. అందుకతడు, ఇది కొల, ఇది బయలువెళ్ళు తూము అనెను. మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడుదురని చెప్పెను. 7వ వచనము. అప్పుడు సీసపు బిళ్లను తీయగా కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. 8వ వచనము. అప్పుడతడు, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపు బిళ్లను తూము మీద నుంచెను. 9వ వచనము. నేను మరల తేరిచూడగా 2 స్త్రీలు బయలుదేరి శంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికుండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమ్యాకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి. 10వ వచనము. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోవుదురని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా, 11వ వచనము. షీనారు దేశమందు దానికొక శాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టియుంచుదురని అతడు నాకుత్తరమిచ్చెను.